हेलो फ्रेंड्स नमस्ते नेनु विजय वेलकम बैक टू माय चैनल नेनु गोवा ट्री गुरिंचि चूपिंचालनुकुंटुन्नानु इदि तैवान जामंडि इदि तेच्चि 2 मंथ्स अवुतुंदि काकपोते चाला कायलु वच्चायंडि पिंदुलु कूडा चाला एक्कुव उन्नायि पूत बागोस्तुंदि इदि मीकु चूपिंचालनि नेनु वीडियो चेस्तुन्नानु అయితే మనం పండ్ల మొక్కలు నాటుకునేటప్పుడు పెద్ద పెద్ద కంటైనర్లో నాటితేనే మంచిదండి. అస్తమానం మార్చడం అవదు కదా, అందువల్ల ఇవి దీనికి పూత చాలా బాగా వస్తుంది. తైవాన్ జామ లోపల పింక్ కలర్లో ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి సంవత్సరం పొడవునా కూడా బాగా కాయలు కాస్తాయి. ఇది మన ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకునే ఒక రకమైన మొక్క ఇది. ఇది మనం ఎవరైనా కూడా ఈజీగా పెంచవచ్చు. దీనికి పెస్ట్స్ అవి కూడా పెద్దగా ఏమి ఉండవండి. మిలీబగ్స్ మాత్రం అప్పుడప్పుడు వస్తే రావచ్చు. దానికి సొల్యూషన్ నీమ్ ఆయిల్, మన ఇంట్లో వాడుకునే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ రెండు కలిపి కొద్దిగా వాటర్ వేసి స్ప్రే చేస్తే సరిపోతుంది. మనం ఎందుకంటే ఆర్గానిక్గా మనం పెంచుతున్నాం కనుక, అందువల్ల మనం ఈ నీమ్ ఆయిల్ అది స్ప్రే చేస్తే సరిపోతుంది. అంతకంటే మనం పెద్దగా దీనికి చేయవలసిన పని ఏమి లేదండి. ఇది నేను కాయలు చాలా ఉన్నా 4 కాయలు ఉన్నాయండి. ఇదైతే హార్వెస్ట్కి సిద్ధంగా ఉంది, అది నేను అందుకని హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది నేను నర్సరీ నుండి తెచ్చేటప్పుడు ఒక చిన్న కాయతో తెచ్చానండి, అది పండిపోయింది. తర్వాత నేను రీపాటింగ్ చేసిన తర్వాత ఈ పిందెలు కాయలు బాగా వచ్చాయి, పూత కూడా చాలా బాగుంది. ఇది పాటింగ్ చేసినప్పుడు దీనికి సాయిల్ ఎలా వేయాలంటే 40% నార్మల్ సాయిల్ అయితే 40% వెర్మి కంపోస్ట్ కానీ మామూలు కంపోస్ట్ కానీ లీఫీ కంపోస్ట్ కానీ వేసుకోవాలి. మిగతా 20% కూడా ఏమైనా మన వేసుకునే కౌడంగ్ కానీ కొద్దిగా వేపపిండి కూడా వేయాలండి, రూట్ రాక్స్ రాకుండా ఉండడానికి. ఇది కలిపి పెట్టాను. 2 మంత్స్ వరకు నేను కంపోస్ట్ అలాంటివి ఏమి ఇవ్వనండి, ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రం ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను రీపాటింగ్ చేసినప్పుడు అన్నీ ఇచ్చేసాను కదా, అందువల్ల. నేను నర్సరీ నుండి తెచ్చి రీపాటింగ్ చేసిన తర్వాత కాసిన ఫస్ట్ కాయండి, ఇదే ఫస్ట్ హార్వెస్ట్. లోపల చాలా రెడ్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది జామ గురించి చూసారు కదండి. ఇప్పుడు నేను గివేవే గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను కొన్ని విషయాలు. గివేవే నేను విన్నర్స్ని నెక్స్ట్ సండే మీకు తెలియజేస్తాను. అది కూడా అందరి పేర్లు చీటీ మీద రాసి మీ ఎదురుగానే తీయడం జరుగుతుంది, వెంటనే మీకు తెలుస్తుంది కదండి. మంది మెయిల్ ఐడికి పంపించిన అడ్రస్లకి స్క్రీన్ షాట్ పెట్టడం జరగలేదు, అది రూల్ అంటే అందరికీ రూలే కదా, అందువల్ల నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. సండే 15 మెంబర్స్కి డ్రా తీస్తానండి, 15 మెంబర్స్ని. ఆ విన్నర్స్ మీకు నేను అనౌన్స్ చేస్తాను. కొంతమంది ఇన్స్టా లేదు, మెయిల్ ఐడి లేదు, ఎలాగా నేను పార్టిసిపేట్ చేయడం అని అడుగుతున్నారండి. అయితే నేను వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాను. వాళ్ళ ఒకవేళ కనుక వాళ్ళు కనుక విన్ అయితే కనుక వాళ్ళకి సీట్స్ ఎలా చేరవేయాలి అనేది నేను ఆలోచిస్తాను. మీరేమీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ సండే నేను విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను కాబట్టి ఫ్రైడే వరకు వచ్చే అడ్రస్లు మాత్రమే నేను పరిగణలో తీసుకోవడం జరుగుతుంది, అది మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.